మై నేమ్ ఎర్రబాబు, వెల్కమ్ కోల్ ఫారం, ఐ ఆమ్ సెకండ్ ఫారం, మై ఫాదర్ ఆస్కింగ్ యూ, యూ అండ్ ఫాదర్ టాకింగ్ టాకింగ్ అంతే, వెల్కమ్. వెల్కమ్ అమెరికా బాబు, వెల్కమ్. ఐ పుల్లబ్బాయ్, సన్ ఆఫ్ కన్నాల చిన్నబ్బాయ్. ఐ వి జస్ట్ మై యంగిల్ పీస్. పర్వాలేదు, తెలుగులో చెప్పండి. మీకు తెలుగు వచ్చా? అమెరికానే అనవసరంగా ఆవేశపడిపోయావే. చూడు బాబు, అమెరికా నుంచి వచ్చిన మీకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక నిజం చెప్పాలనిపించింది. ఏమిటా నిజం? నువ్వు అందుకు కొడక. సార్, మనం ఇప్పుడు రహస్య సీక్రెట్ మాట్లాడుకుందాం. మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న ఆ పద్మావతి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి 3 సార్లు కడుపు తెచ్చుకుంది, 6 సార్లు కడుపు తీసుకుంది. నా మాట వినండి సార్, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. ఎలా ఉంది రాయింగ్లీ? మీ మొహల్లా ఉంది అయ్యా. వాడు చెప్పిన విషయాన్ని తెలుగులో అర్థం చేసుకోండి సార్. మీ ఇద్దరు వ్యవహారం నాకు పూర్తిగా అర్థమైంది, కానీ పదండి పంచాయతీకి వెళ్దాం. ఎందుకు? తన కూతురు ఉత్తమరాలని ఆ రామకోట అబద్ధాలు చెప్పి నన్ను ఎందుకు మోసం చేశాడో పంచాయతీలో తేలుద్దాం. మీ ఇద్దరు సాక్ష్యం చెబుతురు. సాక్ష్యాలు అవన్నీ చెప్పడం నా ఒంటికి పడదు సార్. నన్ను సార్, నేను పంచాయతీకి వచ్చి సాక్ష్యం చెప్తే ఆ రామకోటి కొట్టి చంపేస్తాడు సార్. ఆ రామకోటి చేస్తాడంటున్న పని నేనే చేసేవాడిని, కానీ నేను ఇంకా నిన్ను కొట్టే స్థాయికి దిగజారలేదు. ఆ పని చేయటానికి వేరే వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళ ఎవరబ్బా? నరకే నరక కలహంస, ఎవరబ్బా ఈ చిలక? అమ్మో, బ్యాక్ చూస్తే బిన్నీ గుడ్డ పన్నాంతుంది. రమ్మంటావా పిల్ల? పిల్ల ఏ ఊరు? పిల్లడా, పిట్టల వారి పాలెం. అబ్బా, పిట్టలాగున్నావే పిల్ల. పేరేంటి? కోకిల. కోకిల? నా మీద చాటీలు చెప్పడానికి ఎంత ధైర్యరా నీకు? ఒరే, ఇంకోసారి ఇలాంటి కూతురు నా మీదే కాదు, ఈ ఊళ్ళోని ఏ ఆడపిల్ల మీదైనా కూసావో. నిన్ను నీ బాబుని అర్ధరాత్రి పూట నిద్రలో ఉండగా కిరణాలకు తగలబెట్టేస్తా, జాగ్రత్త. పొద్దున్నే నేను ఎవరి ముఖం చూశాను రా బాబోయ్. పాప మగా.